ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్న సినిమా ఆదిపురుష్. డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నడుస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రేపు భారీగా రిలీజ్ కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళంలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. యుఎస్ నుంచి వస్తున్నటువంటి రివ్యూలు గమనిస్తే కనుక సినిమాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పండితుడు కూడా సినిమాకు ప్రాణం పోశారు అని తెలియజేస్తున్నారు. దాదాపుగా సీతకు తగ్గట్టుగానే తన నటనకు అబ్బురో పరిచింది అని తెలియజేస్తున్నారు. ప్రభాస్ యొక్క యాక్టింగ్ అయితే సూపర్ ఎక్సలెంట్ లెవెల్లో ఉందని తెలియజేస్తున్నారు. మిగతా నటీ నటులు కూడా దాదాపు సినిమాలో అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారని తెలియజేస్తున్నారు. ఎక్కడ కూడా రామాయణం లాంటి సినిమాను ఈ విధంగా తీస్తాడు అని ఎవరూ ఊహించలేదని తెలియజేస్తున్నారు. దాదాపుగా గతంలో వచ్చినటువంటి పాత సినిమాలకు బేసిక్ చేసుకొని దాదాపుగా ఓం రౌత్ దాదాపుగా గ్రాఫిక్స్ విజువల్ను ఒక వండర్ఫుల్గా చూపించాడు అని తెలియజేస్తున్నారు. మొత్తానికైతే చూసుకుంటే ఆదిపురుష్ మూవీ ఒక ఎక్సలెంట్ గ్రాఫిక్స్, మరియు సీతారాముడు, రావణాసుడు దాదాపుగా అన్ని పాత్రలలో ఉన్నటువంటి ప్రధాన పాత్రలు కూడా ఎక్కడగా తీసిపోనికి విధంగా కూడా ప్రతి ఒక్క పాత్రకు న్యాయం చేశాడు అని తెలియజేస్తున్నారు. సో ఫైనల్గా అయితే చూసుకుంటే యుఎస్ నుంచి వస్తున్నటువంటి రివ్యూలు మనం గమనిస్తే కనుక దాదాపుగా ప్రభాస్ ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేశాడు అని తెలియజేస్తున్నారు. మరి దాదాపుగా యుఎస్ఏ నుంచి ఈ విధంగా రివ్యూలు వస్తున్నాయి, మరి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి రివ్యూలు వస్తాయా అనేది మరి కొన్ని గంటల్లో తెలియజేస్తున్నారు. సో ఫైనల్గా అయితే చూసుకుంటే బాక్సాఫీస్ దండయాత్ర ఆదిపురుషు మరొక లెవెల్లో సృష్టించబోతున్నాడు అని తెలియజేస్తున్నారు.